ఫ్రెండ్స్ కి స్వాగతం. సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాతవరం అమలాపురం. అడ్మిషన్లు జరుగుతున్నవి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక మహిళ కడుపులో ఏర్పడిన 570 రాళ్లను చూసి వైద్యులు షాక్కు గురయ్యారు. వందల సంఖ్యలో రాళ్లు ఉండడం చాలా అరుదు అని అమలాపురం పట్టణంలోని ఏఎస్ఏ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ శ్రీనివాసులు తెలిపారు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వలన కడుపు నొప్పి సమస్యతో అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన ఒక మహిళ పట్టణంలోని ఏఎస్ఏ ఆసుపత్రిలో చేరారు. మహిళ పొట్టను స్కానింగ్ చేయగా గాల్ బ్లాడర్లో అధిక సంఖ్యలో రాళ్లు ఏర్పడినట్లు డాక్టర్ శ్రీనివాసులు గుర్తించారు. అనంతరం లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా రాళ్లను తొలగించారు. మహిళ కడుపులోని గాల్ బ్లాడర్లో మొత్తం 570 పైగా రాళ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. మహిళకు ఎటువంటి ప్రాణాపాయం లేదని చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఆపరేషన్కి ఎలా ఉందండి? బీపీఎస్ బాగానే ఉందండి? ఇబ్బంది లేదు కదా ఇక్కడ? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నర్రా శ్రీనివాస్. ఏఎస్ఐ హాస్పిటల్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. గత శనివారం మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. 31 మహిళ, నర్సువేణి, ఉప్పల దేవగుప్తం నుంచి వచ్చారు. కడుపు నొప్పితో కొంతకాలంగా బాధపడుతూ ఉన్నారు. ఎగ్జామిన్ చేస్తే కొద్దిగా రైట్ సైడ్, లివర్ సైడ్ పెయిన్ అని చెప్పారు. సో స్కాన్ పంపించాం. స్కాన్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ అని ఇచ్చారండి. అది సైజ్ కాకపోతే అనుకున్న దానికంటే పెద్ద సైజ్ ఉంది, 6.1 సెంటీమీటర్స్ సైజ్ ఇచ్చారు. లేదంటే చాలా రాళ్ళు కలిపి ఉన్నాయని చెప్పారు. సో అందుకని దేనికైనా సర్జరీ అడ్వైస్ చేయాలని సర్జరీ చేసాం. శనివారం 18 చేసాం, మే 18. చేయగా లాప్రోస్కోపిక్లో చేసామండి. ఓపెన్ సర్జరీలో ఏం కన్వర్ట్ చేయలేదు. కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నా కూడా లాప్రోస్కోపిక్ని కంప్లీట్ చేసాము. చేసిన తర్వాత స్పెసిమెన్ బయట తీసి చూసాం, రాళ్ళు సుమారుగా ఎన్ని ఉంటాయని. మేము చాలా తక్కువ వస్తాయి అనుకున్నాం, కానీ 570 రాళ్ళు సుమారుగా వచ్చాయండి. సర్జరీ తర్వాత, సర్జరీ టైంలో కానీ, సర్జరీ ఇప్పుడు వల్ల డే 2 అండి, పోస్ట్ ఆఫ్ డే 2 అంతా పేషెంట్కి బాగానే ఉంది. ఓవరాల్గా ఫుడ్ కూడా స్టార్ట్ చేసాం, అంతా టాలరేట్ చేస్తుంది. సో పేషెంట్ మీరు రేపు మాకు డిశ్చార్జ్ చేస్తాం. సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేషానుభవం కలిగిన శ్రీ వాసా శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో 18 బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యాబోధన, విశాలమైన విద్యా ప్రాంగణం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, ఎన్ఈపి 2020 గైడ్ లైన్స్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ, సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాతవరం అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.